మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన క్యాంపు కార్యాలయాలు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న క్యాంపు కార్యాలయం మనం ముందున్నాం. గత ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకు ఒక క్యాంప్ ఆఫీస్ ఉండాలి, ప్రజలందరికీ అందుబాటులో ఆ బిల్డింగ్ ఉండాలి, ప్రజలందరికీ సౌకర్యాలకు అదేవిధంగా ప్రజలందరి సమస్యలను విన్నవించుకునేందుకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలనే ఒక ఉద్దేశంతో 1 కోటి రూపాయల వ్యయంతో ఈ భవనాలు నిర్మించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా 1 కోటి రూపాయలతోటి అన్ని హంగులు, అంటే ఒక ఎమ్మెల్యేకు ఉండవలసిన అన్ని హంగులను ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేసి నూతనంగా కట్టారు. అయితే గత ఎమ్మెల్యే ఎవరైతే నల్గొండకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారో ఈ బిల్డింగ్కి సంబంధించి ఇక్కడ కేవలం అందే అన్ని హంగులు, అన్ని సౌకర్యాలు, ఎమ్మెల్యేకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ ఈ బిల్డింగ్ కొంత వీధి పోటు ఉంది, వాస్తు దోషం ఉందనే ఒక ప్రచారం ఆ కాలంలో జరిగింది. అంటే ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్న సమయంలోనే దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అప్పుడున్న మంత్రి, ప్రస్తుత మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుండకండ్ల జగదీష్ రెడ్డి అప్పుడు ఈ భవనాన్ని ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా, అంటే అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిగా ఆ ఎమ్మెల్యే హోదాలో ఇందులో స్టే చేసింది లేదు. కేవలం 1-2 సమావేశాలు ఏదో నిర్వహించారు తప్ప అంతకు మించి ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ నుంచి జరగలేదు. కేవలం పూర్తిగా నిరుపయోగంగానే ఉంది. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ గెలుపొందిన తర్వాత ఆయన మంత్రి పదవి రావడం, మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయన కూడా ఈ బిల్డింగ్ పైన కొంత అనాసక్తి ప్రదర్శించడం చూస్తున్నాం. అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇది వాస్తుకు లేదు, అంటే వాస్తుకు ఎందుకు లేదు అంటే ప్రధానంగా ఈ గల్లీ మొత్తం, అంటే ఈ వీధి ఏదైతే ఉందో ఈ వీధి పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాలే ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఈ మున్సిపల్ కార్యాలయం కావచ్చు, ఫోక్సో కోర్టు కావచ్చు, ఉమెన్ కోర్టు కావచ్చు, పర్యాటక శాఖ కావచ్చు, అదేవిధంగా జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం కావచ్చు, పోస్ట్ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా ఆర్ఎన్బి నీటిపారుదల శాఖ, ఇలా 10ల సంఖ్యలో ఈ వీధిలో పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఓవైపు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. అయితే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో భూపాల్ రెడ్డి, ఈ జిల్లా పరిషత్ నుంచి తీసిన ఈ రహదారి ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనం చూడవచ్చు విజువల్స్లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇది మనం మెయిన్ గేట్ వద్ద ఉన్నాం. అదేవిధంగా దీని వెనక ఇంకొక ఆల్టర్నేట్ గేట్, అంటే సెకండ్ గేట్ ఉంది. ఈ గేటు అవతల బస్టాండ్కి వెళ్ళే రహదారి ఉంది. ఈ రహదారి ఉండడం వల్లే వీధి పోటు ఉంది ఈ బిల్డింగ్కి. మనం స్ట్రైట్గా చూస్తే కనుక అక్కడ నుంచి స్ట్రైట్గా ఈ బిల్డింగ్ ప్రధాన ద్వారం ఉంటుంది, అంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అని ఏదైతే నిర్మించారో దీనికి సంబంధించిన ప్రధాన ద్వారం ఉంటుంది. అంటే దీనికి పూర్తిగా కూడా ఇది ఒక వాస్తు దోషం ఉందనే ఒక నెపంతో దీంట్లోకి గత ఎమ్మెల్యే రాలే. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి కూడా అదే తరహాలో సరే, అంటే కారణాలు అనేకం ఉన్నాయి ఇక్కడ. ఒకటి వాస్తు దోషం అని ఒకటి చెప్తున్నారు, అంటే అది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మంత్రి కావడం, మంత్రికి సంబంధించి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ప్లేస్లో అక్కడ ఆర్ఎన్బి అతిథి గృహానికే శంకుస్థాపన పనులు చేశారు. అక్కడ ఆ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో ఆర్ఎన్బి అధికారులు నిర్ణయాలు మార్చేసి ఇక్కడ ఉండాల్సిన ఈ కార్యాలయాన్ని ఆర్ఎన్బి అతిథి గృహంగా ఏర్పాటు చేసి మనం చూడవచ్చు బోర్డులో ఆర్ఎన్బి ఇన్స్పెక్షన్ బంగ్లా అని చెప్పి ఇది రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన గెస్ట్ హౌస్గా ఇప్పుడు ప్రస్తుతం దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఇక్కడ నిర్మాణంలో ఏదైతే గడియారం, పెద్ద గడియారం చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న ఆర్ఎన్బి అతిథి గృహం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం దాన్ని మంత్రి గెస్ట్ హౌస్గా, అంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి ఒక కోటి రూపాయలు పెట్టి నిర్మాణం చేపట్టినప్పటికీ దీన్ని ఎప్పుడు కూడా వినియోగంలోకి తేలేదు. ప్రస్తుతం అక్కడ 4 కోట్ల రూపాయలతోటి ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ అని ఇప్పుడు నిర్మాణం చేపడుతున్నారు. అయితే అది ఇంకా ప్రాసెస్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనం, ప్రభుత్వ ధనం ఇంత పెద్దగా ఖర్చు పెట్టి అన్ని కార్యాలయాలు ఉన్న దగ్గర ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినప్పటికీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు పాలన చేయకపోవడం, ఇప్పుడు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే, ప్రస్తుతం మంత్రి గడియారం సెంటర్లో నిర్మాణం చేపడుతున్న ఆ నూతన బిల్డింగ్లోకి వెళ్లేందుకే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆర్ఎన్బి అధికారులు చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే దీనికి మాత్రం కేవలం ఈ బిల్డింగ్ని వాస్తు దోషం ఉందనే ఒక నెపంతో మాత్రమే దీన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ప్రస్తుతం దీన్ని గెస్ట్ హౌస్గా పెట్టారు. అయితే ఇక్కడ కొంత గెస్ట్ హౌస్గా పెట్టినప్పటికి కూడా ఇక్కడికి వచ్చే అధికారులు, అంటే ఇక్కడ ఉన్న ఆర్ఎన్బి సిబ్బంది కూడా దీని మీద ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఏంటంటే, అంటే ప్రజాప్రతినిధులకే ఇది ఏమైనా వాస్తు దోషాలు ఉంటాయా, ఇక్కడికి వచ్చే గెస్ట్లకు కానీ ఇక్కడికి వచ్చే ఉద్యోగులకు కానీ సిబ్బందికి కానీ వాస్తు దోషాలు ఉండవా అనే ఒక టాక్ అయితే నడుస్తుంది కార్యాలయంలో. ఇక మొత్తానికైతే నల్గొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సంబంధించి ప్రస్తుతం అయితే 1 కోటి రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఈ బిల్డింగ్ పూర్తిగా అన్ని ఎమ్మెల్యేకు ఉండాల్సిన సకల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. అయినప్పటికీ
ఇక్కడ నుంచి కాదని ప్రస్తుతం పెద్దగడ చౌరస్తాలో ఇది నిర్మాణం చేపడుతున్నారు. అంటే పాత ఆర్ఎన్బి అతిథి గృహానికి సంబంధించిన బిల్డింగ్లో ప్రస్తుతం అయితే ఈ బిల్డింగ్ని గెస్ట్ హౌస్గా మాత్రం ఉపయోగిస్తున్నారు. అయితే ఇంకా చూడాలి ఇది ప్రారంభమయ్యేంత వరకు ఎలాంటి మార్పులు చేర్పులు అవుతాయి, క్లాక్ టవర్ సెంటర్లో సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని కూడా ఆ పార్టీ నేతలే అనుకుంటారు. అంటే మంత్రికి పెద్దగడేరం చౌరస్తాలో సెక్యూరిటీ ఇబ్బంది కూడా ఉంటుంది. అదే ఆ సెంటర్లో పెద్ద ఎత్తున ధర్నాలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలు, ఏ చిన్న కార్యక్రమం ఉన్నా, బహిరంగ సభలు ఉన్నా కానీ నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి పెద్దగడేరం చౌరస్తాలోనే అలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేపడుతుంటారు. కానీ ఒకవేళ మంత్రి కనుక ఆ బిల్డింగ్లో ఉన్న సమయంలో ఎవరైనా ఉద్యమం చేయాలన్నా, నిరసన చేయాలన్నా కొంత సెక్యూరిటీ ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి మాత్రం వినికిడి అయితే వస్తుంది. దీనిపైన ఎలాంటి మార్పు చేర్పులు చేపడతారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.